కష్టాలకు కుంగిపోతే ఆ కష్టాలు మనల్ని అధోపాతాలనికి తొక్కేస్తాయి. కష్టాలకు ఎదురు తిరిగితే అవే విజయ సోపానాలుగా మారి విజయం వైపు దారి చూపిస్తాయి. అయితే ఇవన్నీ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులో థియరీ క్లాసులుగా చెప్తుంటారు, కానీ వాటిని ప్రాక్టికల్గా చూపెట్టాలంటే జ్యోతిరెడ్డి గారే ఒక ఉదాహరణ. వ్యవసాయ కూలీగా జీవితాన్ని ఆరంభించి ఒక అమెరికాలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓగా ఎదిగిన ఆమె జీవితం నిజంగా సినిమా కథను తలపిస్తుంది. సినిమా కథ కాదు, ఇది నిజమైన జీవిత కథ. అయితే ఇప్పటికీ చాలామంది యువతలు నైరాశ్యం కావచ్చు, తర్వాత చిన్న చిన్న ఓటమిలకి కుంగిపోవడం కావచ్చు, చాలామంది తమ జీవితాలను కోల్పోతున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఆమె జీవిత కథను పరిచయం చేస్తూనే నేటి యువత ఎలా ఉండాలో అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. నమస్కారం అండి. మీ జీవితం చాలా యూట్యూబ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ఇప్పటికే చాలామంది తెలుసుకున్నారు. తెలంగాణ మారుమూల పల్లెల్లో పుట్టి ఇంత స్థాయికి ఎట్లా ఎదిగారు? చిన్నప్పుడు పెద్దగా ఏం తెలియదు, జయించాలి అటువంటి అన్ని పెద్ద మాటలు ఇప్పుడు మాట్లాడుతున్నాం. కానీ నేను పెరిగింది అనాథాశ్రమం బాలసదనం హనుమకొండ. మా నాన్నగారికి సంతానంలో ఐదుగురిలో నేను రెండో అమ్మాయిని. మాది నర్సింహులగూడెం, నాన్న వెంకట్ రెడ్డి, అమ్మ సరస్వతమ్మ. పెరిగింది ఎక్కువ 5th నుంచి 10th వరకు బాలసదనం హనుమకొండలో రెడ్డి కాలనీలో ఒక గవర్నమెంట్ పిల్లల హాస్టల్ అనాథాశ్రమం. నాకు ఇప్పుడు కలాం గారు గుర్తుకొస్తారు. తను ఏం చెప్తారంటే 11 to 15 ఇయర్స్ మధ్య ప్రతి పిల్లవాడికి ప్రతి అమ్మాయికి సంపూర్ణమైనటువంటి క్యారెక్టరు బిల్ట్ అవుతుందని, దాని ప్రభావమే నెక్స్ట్ లైఫ్లో మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుందని చెప్తారు. ఐ బిలీవ్ ఇన్ దట్ ఎగ్జాక్ట్లీ. ఆ 11 to 15 ఇయర్స్ ఐ వాజ్ ఇన్ ద హాస్టల్. ఆ టైంలో నాకు వచ్చినటువంటి స్ట్రగుల్, ఆ టైంలో నా మనసులో జరిగినటువంటి సంఘర్షణ, ఆ టైంలో నేను అనుభవించినటువంటి పేదరికం, డిస్కంఫర్ట్ కలిసి నేను మంచి జీవితాన్ని చూడాలనేటువంటి ఆకాంక్ష డెవలప్ అయి ఉండటం, 16 ఏళ్ళకే పెళ్ళి కావటం, పెళ్ళి అవటం కాస్త ఒక వ్యవసాయదారుడితో కావటం, మరి మైలారం అనే గ్రామంలో పరిస్థితుల కారణంగా నేను ఒక వ్యవసాయం నేర్చుకొని పనిచేయటం పొలాలలో, 17 ఏళ్ళకు బిడ్డ పుట్టుడైంది, 18 ఏళ్ళకు ఇంకో బిడ్డ పుట్టుడైంది, ఈ పూట పూటకు భోజనం కోసం వెతుక్కోవటం ఏంది, మాట మాటకు లెక్కలు కట్టడం ఏంటి, ఈ లెక్కలు కట్టే మాటలకు సమాధానం నేను చెప్పాల్సిన అవసరం నాకేంటి, ఇలాంటి వాటికి ఆన్సర్లు దొరకవు. ఈ సంఘర్షణ మధ్య ఆన్సర్ దొరకనప్పుడు చచ్చిపోతే బాగుండనే ఆలోచన చాలాసార్లు వచ్చింది. యాక్చువల్గా ఇంత ఇరుకు ఇల్లు, ఇరుకు మనసుల మధ్య మీరు పెరిగిన మీరు ఇంత బ్రాడ్ మైండ్ మీకు ఎట్లా అలవడింది? ఒక ఇన్సిడెంట్ బాగా బాధ కలిగించింది. నా లోపల కసి వెంచిన ఇన్సిడెంట్ ఏంటంటే, పొద్దున్న నేను పోతే ఐ లుక్స్ లైక్ అ లేబర్. నేను అంటే వ్యవసాయం పనిచేసి బక్క చిక్కిపోయి చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉండే. ఆ పరిస్థితులలో నేను వెళ్తే పొద్దున్నే అక్కడ ఉన్న స్టూడెంట్స్ అంతా రూమ్ ఊడ్చడానికి వచ్చిన అనుకుని వాళ్ళు లేచి బయటకు వచ్చేటోళ్ళు. ఎందుకు బయటకు వెళ్తున్నారు అని నేను వాళ్ళని అడిగితే వాళ్ళు అనేటోళ్ళు, నువ్వు రూమ్ ఊడ్చడానికి వచ్చినావు కదా, రూమ్ ఊడ్చడానికి వచ్చినాక ఊడ్చుకొని పోతే లోపలికి వెళ్తాం. లేదు లేదు, నేను నేర్చుకోవడానికి వచ్చిన టైప్ రైటింగ్ అని అంటే, ఏందమ్మా నువ్వు నేర్చుకునేది అని వాళ్ళు అంటే, అక్కడ ఉన్న పిల్లలు 16 17 ఏళ్ళకు, నేను 20 21 అని బాగా చితికిపోయిన ఫేస్ కనపడేది. అట్లా ఆ పిల్లలకు ఆన్సర్ చెప్పాలని చెప్పి కసిగా చదువుకున్నాం. వినడానికి బాగుంటాయి కానీ చేసేటప్పుడు చాలా స్ట్రగుల్స్ వస్తాయి. అంటే ముఖ్యంగా మగపిల్లలు అంటే ఎంతో కొంత డెలి చేస్తారు, ఆడపిల్లలు విషయంలో నేను మా నాన్నను ఒక కొంచెం బియ్యం పోయి 2 కిలోల పప్పు పోయి 1 కిలో నేను కొనుక్కోవాలి 100 రూపాయలు అని అడిగాను. ఇది జరిగింది, నీ స్టోరీ కాదు. ఓకే, ఇప్పుడు మా అమ్మ మా తమ్ముళ్ళు వింటారు కదా ఇది, కదా ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ చెప్తున్నా నేను. లేదు అని అన్నారు, నేను సాయం చేయలేను అని అన్నారు. చెయ్యలేక కాదు, చెయ్యను అని చెప్పారు తను. నేను నేర్చుకున్నా అక్కడ చెయ్యరు, ఎవరు చెయ్యరు, అడగదు, ఇంకెవరెందుకు చేస్తారు, ఇంకెవరి దగ్గరకన్నా పోతే మనం అక్కడ ఖరాబ్ అయినట్టే. ఇంకెవరి దగ్గరకన్నా పోతే అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా మనం పోయా వేరే ఇంట్లో ఎవరైనా పోయి ఒక ఆడామని అడగాలంటే ఒక 2 చెంచాల చక్కెర, ఒక చిన్న కాఫీ పొడి దొరుకుతుంది. మోర్ దేన్ దట్ 100 200 దొరకాలంటే ఆమె కూడా పోయి హస్బెండ్ నే అడుగుతుంది కదా. అంటే పురుషుని ఇన్వాల్వ్మెంట్ లేకుంటే ఎక్కడ ఏది జరగదు. ఒక స్త్రీ లేని పరిస్థితులలో ఇంకో పురుషుని దగ్గరకు పోయి అడిగింది అని అంటే లొంగినట్టే లెక్క. ఆపర్చునిటీ గ్రాబ్ చేస్తారు ఎవరు కానీ, ఎందుకు బెండ్ కావాలా, అందరికీ సేమ్ కదా. నా లెక్క పరిస్థితులు అనుకూలించవు. ఇప్పుడు నాకు కూడా అనుకూలంగా ఎక్కడ లేదు, మీకు నేను వాస్తవాలే చెప్తున్నాను కదా, ఎక్కడ అనుకూలించవు. సో వాట్,
వాటిని ఛేదించాలని అంట. చచ్చిపోయేంత అవసరం ఎవరికి ఉన్నది? ఇప్పుడు మొగోళ్ళు ఎక్కువ చచ్చిపోతలేరు, ఆడపిల్లలు ఎక్కువ చచ్చిపోతున్నారు. ఎందుకు అంత బలహీనంగా ఉండాల్సిన అవసరం లేదు అని అంటాను నేను. నా కోసం కొంచెం అయితే పిల్లల కోసం, పిల్లలకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలంటే ఈ గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం 5,000 6,000 మహా అయితే 10,000 అవుతుంది కావచ్చు. నేను అమెరికా పోతే వీళ్ళకి ఫస్ట్ క్లాస్ లైఫ్ ఇవ్వచ్చు కదా అని ఆలోచన వచ్చింది. వెంటనే నేను ఈ ఆమెను అడిగిన మా కజిన్ జయక్క, అమెరికాకు నేను వస్తే సర్వైవ్ కాగలనా? అడిగితే ఆమె అన్నది, అమెరికానా? ఒక క్షణం ఆలోచించి, నువ్వు ఎక్కడో పొలంలో పనిచేసేదాన్ని ఆమె చూసింది. 86 87లో కూడా ఆమె ఒకసారి వచ్చినప్పుడు చూసాను, నేను ప్రెగ్నెంట్తో ఉన్నాను, షీ సామి ఆడ, అప్పుడు నేను వ్యవసాయం పనిచేసేదాన్ని. సరే ఇప్పుడు వచ్చి కనెక్టింగ్లో పోని ఒక టీచర్ జాబ్ చేసుకుంటా ఈ స్థాయికి వచ్చినామంటే స్టబ్బాన్ లేడీ, యువర్ స్టబ్బాన్ లేడీ. ఫైర్ని గమనించారు? స్టబ్బాన్ అనే వర్డ్ కూడా నేను ఆమె దగ్గర విన్నా ఫస్ట్. అన్నాక సర్వైవ్ కాగలవు నువ్వు అక్కడికి వస్తే, ఏ పని అంటే ఆ పని చేయాలి, సర్వైవ్ కాగలవు. ఆ రోజు అర్థం కాలేదు ఏ పని అంటే ఆ పని అనే దానికి నిర్వచనం. ఆ రోజు నాకు అర్థం కాలేదు. అమెరికాలో అడుగుపెట్టిన తర్వాత అమెరికా పోవాలంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ పీజీడీసీఏ చేయాలి, పాస్పోర్ట్ అప్లై చేయాలి. పాస్పోర్ట్ అవసరం అనే విషయం కూడా తెలియదు. ఒక గవర్నమెంట్ టీచర్గా మనకు అంత అవగాహన లేదు, అప్పట్లో ఇంత అవేర్నెస్ కూడా లేదు. వీఆర్ టాకింగ్ అబౌట్ 97 98. ఓకే, సో ఆ టైంలో వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి ఇన్స్టిట్యూషన్స్ తిరగాలి అనేటువంటి ఆ మొండితనం కూడా ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్. అండ్ వరంగల్ నుంచి ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్లో ఉండి ఈ ఆలోచన వచ్చి దానికోసం ఎక్సర్సైజ్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ ఈజీ. టీనేజ్ పిల్లల్ని వదిలిపెట్టుకోవడం పెద్ద పనిష్మెంట్. అప్పుడు బాగా కష్టం అనిపించింది. అంటే మీకు విమానం ఎక్కిన తర్వాత ఇవన్నీ కష్టాలన్నీ గుర్తొచ్చినాయి ఒకసారి, ఈ స్థాయికి వస్తానని కూడా మీరు అప్పుడు ఊహించలేదు కదా? అయితే పోవాలన్న కోరిక కూడా బాగా బతకడానికి కాదు. సో అని ఎట్లా అంటే స్ట్రగుల్ వేరు, అది కొని తెచ్చుకున్నది. కాని దేశం పోతున్నాము కొంచెం అంటే ఊహకు వచ్చింది. పోయి ఆడ పోయిన తర్వాత విజన్ కనిపిస్తలే. ఇండియాలో అయితే విజన్ కనిపించింది. ఓకే, అక్కడ పిక్చర్ కనిపిస్తలేదు, బ్లాంక్ ఉన్నది. అట్లా ఆయన ఏమో 1 వీక్ అకామిడేషన్ ఇస్తా అన్నారు. ఇండియాలో పోయి అన్హన్సరబుల్ కొరీస్ ఉండే, నాదే బాధ్యత. ఎవరెవరు నంబర్స్ పట్టుకొని పోయినా అనేసిగా దిగిన తర్వాత ఒక 40 మందికి బంధువులకు ఫోన్ చేస్తే ఒక్కరు కూడా రెస్పాండ్ కాలేదు. చాలా మంది ఉన్నారు బంధువులు, సమరెడ్డి గారి ఫ్యామిలీలు చాలా మంది ఉన్నారు, ఎవరు రెస్పాండ్ కాలేదు. ఇట్లా వీలు కాదు ఇక్కడ అని వాళ్ళు నాకు 14 డేస్లో రియలైజ్ అయినా వేస్ట్ ఆఫ్ టైం తప్ప ఇక్కడ ఏం దొరకదు. సో నేను అద్దం ముందు నిలబడి చదివేదాన్ని, రీడౌట్ చేసేదాన్ని, గట్టిగా లౌడ్గా ప్రాక్టీస్ చేసేదాన్ని. ఇంగ్లీష్ మాట్లాడడం, వాళ్ళు స్లాంగ్ ఎట్లా మాట్లాడుతున్నారు నేను ఎట్లా మాట్లాడాలి, అట్లా బాగా ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేసి 6 మంత్స్లో గివెన్ వెరీ గుడ్ రిజల్ట్ టు ద కంపెనీ. ఓకే, సో ఎట్లా అంటే నేను బాగా నేర్చుకున్నా. చాలా కంపెనీస్కి ఈ అమ్మాయి రెజ్యూమే పంపిస్తే వర్కౌట్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. ఈ బట్టపల్లి అని కాజుపేట దగ్గర ఒక శివుని టెంపుల్ ఉంటుంది, పెద్ద న్యాచురల్గా వెలిసిన పెద్ద లింగం, అక్కడ వెళ్ళి పూజ చేస్తుండే అన్నట్టు. సమరెడ్డి గారు ఉండే, పూజ చేస్తున్నాము. చేస్తున్నప్పుడు అక్కడ ఒక పంతులు అన్నాడు, పూజ ఇష్టం ఆయన, నువ్వు అమెరికాకు వెళ్తే నీకు ఉద్యోగం రాదు. ఎందు పంతులు నేను పుణ్యమని పూజ చేస్తాంటే ఉద్యోగం రాదంటారేంది అని అంటే, లేదమ్మా పూర్తిగా విను, నువ్వు వ్యాపారం చేస్తే బాగా కోట్ల రూపాయలు సంపాదిస్తావు, నువ్వు ఉద్యోగం అయితే నీకు రాదు అమెరికాలో, నీకు ఉద్యోగం బాకీ కనబడతలేదు నాకు. హోమం 2 గంటలు ఎంత చేస్తాం కదా, హోమం అయిపోయే లోపల నేను డిసైడ్ చేసిన, ఓకే నాకు తెలిసిన సాఫ్ట్వేర్ ఒకటే, వేరే నాకు తెలియదు, సాఫ్ట్వేర్ బిజినెసే చేయాలి చేస్తే. అప్పుడుకి కొంచెం సెర్చ్ చేసి కొన్ని కంపెనీస్తో నాకున్న అనుబంధం అదంతా చూసుకుని కీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, కేఈవై కీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అని డిసైడ్ చేసి, అరిజోనా స్టేట్లో స్నో పడదు, సో ఆ ప్లేస్ నాకు నచ్చింది, అదే ప్లేస్లో కంపెనీ రిజిస్టర్ చేసి కీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అట్లా స్టార్ట్ అయ్యింది. ఈ జర్నీ అంతా మీ వ్యవసాయ కూలి నుంచి సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టే జర్నీ అంతా కూడా ఇన్స్పిరేషన్, ఇప్పుడు మీరు వినే వాళ్ళకైతే చాలా ఇన్స్పిరేషన్. ఇప్పుడు మీరు ఆఫ్టర్ మళ్ళీ ఇండియాకు వస్తున్నారు, సోషల్ యాక్టివిటీస్లో పాల్గొంటున్నారు, ఇప్పుడు ఎట్లా రిలేషన్స్ ఇండియాతోటి కానీ అమెరికాతో కానీ రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు?
వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు వేరే బిజినెస్లో కూడా ఎంటర్ అయినాం అమెరికాలో, లైక్ ఇండియన్ గ్రాసరీ స్టోర్స్ అలాంటి పార్ట్నర్షిప్లో. చివరిగా ఈ సొసైటీకి కానీ వీళ్ళందరికీ, మీరు ఇంత స్ట్రగుల్ పడి వచ్చారు కదా, మీ లైఫ్ ఒక పాఠంగా తీసుకొని నేటి యువత కానీ వీళ్ళు కానీ ఎట్లా ఉంటే బాగుంటుందని ఒక రెండు మూడు పదాల్లో చెప్తే, రెండు మూడు వాక్యాలు చెప్తే ఏం చెప్తారు వాళ్ళకి? అట్లా నేను ఒక ఇది నమ్ముతాను, ఈ మూడు సూత్రాలను ఎక్కడైనా చెప్తాను. నంబర్ వన్ వచ్చేసి నో కాంప్రమైజ్. నో కాంప్రమైజ్ సిచ్యువేషన్ ఎట్లనైనా ఉండండి, ఎందుకు కాంప్రమైజ్ కావాలి? కాంప్రమైజ్ కాకుండా కొంచెం కష్టమవుతుంది. బెండ్ కావద్దు సిచ్యువేషన్కి, మనం బెండ్ కావద్దు. సో అట్లా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు ఏ చేయాలనుకుంటే అదే చెయ్యి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఫైనాన్షియల్ స్టేటస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ లివింగ్ స్టాండర్డ్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ సిచ్యువేషన్ ఇన్ ద హోమ్. కూలీగా మొదలుపెట్టి ఒక కార్పొరేట్ సాఫ్ట్వేర్ కంపెనీకి అధిపతి అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు హోమ్, మళ్ళీ తను ఎక్కడైతే మొదలుపెట్టిందో జీవితం అక్కడికి వచ్చి తన ఆర్పాన్ హోమ్లో, ఎక్కడైతే ఆర్పాన్ హోమ్లో ఆమె జీవితాన్ని, కష్టాల జీవితాన్ని అనుభవించిందో, అట్లాంటి సమాజ సేవలో మునిగి తెలుతున్నారు జ్యోతిరెడ్డి. ముఖ్యంగా ఒకప్పుడు ఇద్దరు తన ఇద్దరు పిల్లల కోసం ఇంత దూరం ప్రయాణించారు. కూలీ స్థాయి నుంచి ఒక టీచర్గా ఎదిగి అక్కడి నుంచి వెళ్ళి అమెరికాకి వెళ్ళి అక్కడ అనేక కష్టాలు పడి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించి కావలసినంత ధనం సంపాదించిన తర్వాత మళ్ళీ తన సంపాదించిన ధనంలో కొంతైనా సొసైటీకి ఇవ్వాలి, తర్వాత తనలాంటి ఇద్దరు పిల్లలే కాదు చాలామంది పిల్లలకు సేవ చేయాలనే తపనతో జ్యోతిరెడ్డి చేస్తున్న కృషి ఎంతో ప్రశంసనీయం. ముఖ్యంగా ఆమె జీవితంలో అనుసరించిన సూత్రాలు ప్రతి ఒక్కరికి, నేటి యువతకు కావచ్చు, తర్వాత మహిళలకు కావచ్చు, ఎదుగుతున్న అమ్మాయిలకు కావచ్చు, ఎన్నో స్ఫూర్తి పాఠాలు ఆమె జీవితం నేర్పిస్తుంది. దీన్ని అందరూ ఆచరించాలని, ఆచరిస్తే అనుకున్నది సాధించవచ్చని, కేవలం కష్టపడే తత్వంతో పాటు పట్టుదల తర్వాత పరిశ్రమ ఉంటే ఎంతటి విజయాలను సాధించవచ్చు అనడానికి జ్యోతిరెడ్డి ఉదాహరణ. ఆమె కూడా అవే చెప్తున్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.